హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటంటే విశాఖపట్నంలోనే ఎరాడ బీచ్కి వచ్చాము. ఎరాడ బీచ్ ఏంటంటే విలేజ్ దాటిన తర్వాత బీచ్ ఉంటుంది. ఈ ఎరాడ విలేజ్కి రావాలంటే కూడా ఒక కొండ మీద నుంచి ఎక్కి మళ్ళీ కిందకి దిగితే ఆ విలేజ్ వస్తుంది. విశాఖపట్నంలోనే ఉంటుంది కానీ కొండకి అవతల వైపు ఉంటుంది. ఈ కొండ మార్గం అంతా కూడా మనకి మంచి రోడ్డు అయితే వేసేసారు. మా చిన్నప్పుడు అంతా అయితే మాత్రం ఏముండేది కాదు, చాలా కష్టంగా రావాల్సి వచ్చేది ఇటువైపుకి రావాలంటే. ఇప్పుడైతే మాత్రం చాలా బాగా రోడ్స్ అయ్యి వేశారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఆ కొండ మీద రోడ్స్ అన్నీ కూడా, ఎందుకంటే అదంతా కూడా నేవల్ బేసు, ఇదంతా కూడా డెవలప్ చేశారు. హైలీ సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా అలౌ చేయరు, అందుగురించి నాకు తీయడం అవ్వలేదు. కాకపోతే చాలా బాగా డెవలప్ చేశారు. ఎవరన్నా కనుక వైజాగ్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోడ్స్ చూడడానికైనా మీరు విజిట్ చేయొచ్చు. ఎరాడ బీచ్కి వస్తే మొత్తం కొండ మీద రోడ్స్ అన్నీ కూడా చక్కగా అవన్నీ చూసుకుంటూ రావచ్చు. బీచ్ అయితే మాత్రం మరి ఏమీ అంత డెవలప్ ఏమి చేయలేదు. జస్ట్ బీచ్ ఉంది, ఏదో చిన్న షెడ్లాగా వేశారు. కొంతమంది ఏవో కొన్ని మొక్కజొన్న పత్తులు అని అలాంటివి ఏవో అమ్ముతున్నారు తప్ప అదర్వైజ్ ఏమీ అంత డెవలప్ చేయలేదు. జస్ట్ విలేజ్ కానుకొని ఉన్నది కాబట్టి ఎక్కువగా ఈ పల్లె వాళ్ళు అది చేపలు పట్టేవాళ్ళు అవి ఉంటారు ఆ విలేజ్ అంతా కూడాను. ఇదంతా కూడా ఏంటంటే కొంచెం సిటీకి దూరంగా విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాకపోతే అంత నీట్గా కూడా మెయింటైన్ చేయట్లేదు. బీచ్ అంతా కూడా చాలా చెత్త వేసేసారు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇంకా చాలా చెత్త ఉంది. అంటే క్లీనింగ్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే మేము కూడా ఒకసారి వచ్చి చూద్దాం ఎరాడ బీచ్ ఎలా ఉందో అని చెప్పి వచ్చాము తప్ప మనకి ఆర్కే బీచ్ కూడా బీచ్ లాగా అయితే మాత్రం లేదు. జస్ట్ ఇక్కడ ఒకటే చిన్నవి డెవలప్ చేశారు అంతేని. కెరటాలు అయితే మాత్రం ఎక్కువగానే వస్తాయి. మోస్ట్లీ వైజాగ్లో బీచ్లు అన్నీ కూడా మనకి కెరటాలు అయితే మాత్రం బాగా ఎక్కువగానే వస్తాయి. మాకు ఆర్కే బీచ్ను వడా బీచ్ చాలా దగ్గర. ఈ బీచ్ ఏంటంటే మాకు కొంచెం దూరమే, ఒక 40 మినిట్స్ అయితే పట్టింది మాకు ఇక్కడికి రావడానికి. వచ్చిన వాళ్ళందరూ కూడా క్లీన్గా ఉంచడం కోసం ఒక దగ్గరికి చెత్త అంతా వేస్తే బాగుంటుంది. కాకపోతే మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ వేసేయడం వల్ల బీచ్ అంతా కూడా చెత్త చెత్తగానే కనబడుతుంది. అందుకు ఇసుకలోకి అయితే మేము దిగలేదు. జస్ట్ ఇక్కడే ఒక ఎత్తు మీద నుంచొని జస్ట్ అలా చూసేస్తున్నాము, ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి. యాక్చువల్గా బీచ్ చూడడానికి అయితే దూరం రావక్కర్లేదు. కాకపోతే ఆ కొండ మీద రోడ్స్ ఇవన్నీ బాగా డెవలప్ చేశారు అని చెప్పిన మూలాన్ని ఒకసారి చూద్దాం అని చెప్పేసి వచ్చాము. ఎందుకంటే బీచ్లు అంటే మాకు ఆర్కే బీచ్, బుడా బీచే చాలా బాగుంటుంది. అక్కడే కూర్చొని చూడడానికైనా, వాకింగ్ చేయడానికైనా ఏదైనా కూడా చూడండి. ఇక్కడ ఇదంతా కూడా చాలా చెత్త వేసారు. అక్కడే అలాగ పిల్లలు అది కూడా ఇసుకలో ఆడుకుంటున్నారు, చాలామంది కూర్చున్నారు కూడా. మేమైతే ఇంక వెళ్ళలేదు దగ్గరికి. ఈ పాప ఇక్కడ ఇసుకతోటి కట్టేస్తుంది గుళ్ళు ఇల్లులను. మేము కూడా చిన్నప్పుడు బీచ్కి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ పనులు అయితే చేసేవాళ్ళం బాగానే. ఇటువంటివి చూస్తున్నప్పుడల్లా మా చిన్ననాటి మెమొరీస్ అన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత నీటి దగ్గరికి కూడా అంత ఎక్కువ వెళ్ళాం. ఎప్పుడు బీచ్ దగ్గరికి వచ్చినా జస్ట్ అలా దూరం నుంచి చూసి వాక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడికి రావడానికి 40 నిమిషాలు టైం పట్టింది. ఇక్కడ మాత్రం 10 నిమిషాలే ఉన్నాము. 10 నిమిషాలు ఉంటే ఇంక వెళ్ళిపోయాము, ఎంత దూరం వచ్చాము కదా అని. అది కూడా ఇక్కడ మొక్కజొన్న పొత్తులు అవి కాలుస్తున్నారు, కాల్చి అమ్ముతున్నారు. ఇలాంటివే ఏవో కొన్ని కొన్ని ఉన్నాయి తప్ప పెద్దగా ఏమీ లేవు ఇక్కడ. బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. కొండ దిగి రాగానే ఫస్ట్ విలేజ్ స్టార్ట్ అయిపోతుంది. విలేజ్ దాటుకొని వస్తులోకి బీచ్ వచ్చేస్తుంది.
మొత్తం విలేజ్ అంతా కలిపి 3500 వరకు జనాభా ఉంటారంట. అంతకంటే కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కాకపోతే మరీ ఎక్కువ పాపులేషన్ అయితే లేదు ఈ విలేజ్లోని. ఎందుకంటే ఇంకా ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు ఇక్కడ, జస్ట్ ఇక్కడ జాలర్లు ఏవో చిన్న చిన్నవి ఏవో పనులు చేసుకొని బతుకుతారట అందరూ. బీచ్ దగ్గర నుంచి కొండ ఎక్కి మళ్ళీ ఇటువైపుకి దిగుతున్నాం సిటీ లోపలికి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నది, ఇక్కడ ఆగి చూస్తున్నాము. సిటీ అంతా కూడా కనబడుతుంది ఈ విధంగాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.